సభాధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, వారి కార్యవర్గం, కొద్దిగా పక్కన జరగండి, కొద్దిగా పక్క ప్రభాకర్ గారు కొంచెం జరిగిపి, ప్రభాకర్ గౌడ్ కుత్బుల్లాపూర్ కొంచెం పక్క జరుపు, వాళ్ళు కూర్చుని వాళ్ళు నిలబెడుతుంది. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సన్మాన గ్రహీత మన యువ నాయకుడు, తెలంగాణ ఆశాజ్యోతి, నిరంతరం తెలంగాణ అభివృద్ధి గురించి పాటు పడుతూ ఎన్నో కుల వృత్తులను, గీతా వృత్తి, చేనేత వృత్తి, అనేక వృత్తులను తెలంగాణలో కాపాడుకోవాలని కొత్త కొత్త సంస్కరణలు తెస్తూ 70 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీరా ప్రాజెక్టుకు ఊపిరి పోసి అధికారులతో మాట్లాడి ఇది కేవలం గౌళ్లకు మాత్రమే చెందాలి, 100,000 సంవత్సరాలు గీసి చెట్టెక్కి లక్షల మంది చనిపోయినటువంటి జాతి ఇది, ఏ వృత్తిలో కూడా ప్రాణాలు పోవు కానీ ఈ వృత్తిలో ప్రాణాలు పోయినటువంటి జాతి ఇది, ఈ జాతికే చెందాలి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా లేనటువంటిది, కేవలం గౌళ్ళకే ఇవ్వాలని చెప్పి వచ్చిన జీవలో ప్రధాన కారకులైనటువంటి మన యువ నాయకుడు కేటీఆర్ గారికి అందరు కూడా చప్పట్లతో వారికి స్వాగతం పలకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు వేదిక ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు పెద్దలు గంగాధర్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు, మా ఉద్యమ సహచర నాయకుడు మాజీ చైర్మన్ అన్నా పెద్దలు స్వామిగౌడ్ గారు, పెద్దలు మాజీ ఎంపీ బుర్ర నరసయ్య గౌడ్ గారు, రాజశేఖర్ గౌడ్ గారు మాజీ మంత్రి చైర్మన్, సోదరుడు వివేకానంద్ గారు ఎమ్మెల్యే గారు, శాసనమండలి సభ్యులు బాలసారి లక్ష్మీనారాయణ గారు, నాగేందర్ గౌడ్ గారు చైర్మన్, మాజీ శాసనసభ్యులు పుచ్చేమయ్య గారు, సంపత్ గారు, చాలామంది గౌడాశ్రమ నాయకులు, విజీ గౌడ్ గారు పెద్దలు, గౌడాశ్రమ నాయకులు నారాయణ గౌడ్ గారు, రవీందర్ గారు, చక్రధర్ గారు, ఇంకా చాలామంది చింతల మల్లేశం గౌడ్ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, రాజలింగం గారు పెద్దలు, అడ్వకేట్స్ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో చేసిన అడ్వకేట్స్కు, గౌడ బంధువులకు, మా అక్క చెల్లెలకు, మా అన్న తమ్ముళ్లకు, పాతికే సోదరులకు అందరు కూడా పేరు పేరున, మా గీతా కార్మికులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు మన గౌళ్ళు గ్రామాలలో ఏ పరిస్థితిలో ఉన్నారు, వృత్తి ఏ పరిస్థితిలో ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మరి 100,000 సంవత్సరాల క్రితం ఈ గీత వృత్తి ఎలాగా ఉండేది, 100,000 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న కన్నా ముందు రాజుల కాలంలో కూడా, దేవతల కాలంలో కూడా సురాపానం అంటే అది ఎవరో తయారు చేసింది కాదు, భూమిలెక్కించి పుట్టింది కాదు, అది కేవలం చెట్ల నుంచి తీసినటువంటిదే, అదే సురాపానం అమృతం అనేది. కానీ దాన్ని ఎక్కడ కూడా ఈ గౌళ్ళు గీసినరు, వీళ్ళే పోస్తే తాగినరు దేవతని ఎవడు కూడా రాయలే, ఎందుకంటే రాజుతోడు మనోడు కాదు కనుక మనం ఆ పని చేయించుకున్నారు. ప్రతి రాజ్యంలో కూడా అత్యధిక రెవెన్యూ ఇచ్చేది 3-4వది మనదే. సర్దార్ సర్వాయి పాపన్న కూడా చెట్టు పన్ను కట్టడానికి వస్తే ఆ రాజును అదే కత్తితో పొడిచి ఆ వచ్చినటువంటి వాడిని చంపి పారిపోయి నేను ఎందుకు రాజు కావద్దు బిడ్డ, వృత్తి పని మేము ఎందుకు కట్టాలని చెప్పి అందరిని కమ్మరి కుమ్మరి మాల మాదిగా అన్ని కుల వృత్తుల జాతులందరూ వేసుకొని దాడి చేసి మరి రాజైనటువంటి చరిత్రలో కూడా చెట్టు పని ఉండేది. ఆ రోజుల్లో డాక్టర్లు లేని రోజుల్లో 10-15 రోగాలకు నరాల బలహీనత ఉన్నా, కడుపులో ఇబ్బంది ఉన్నా, పచ్చకామెర్లు వచ్చినా, కిడ్నీ రోగం వచ్చినా 10-15 జబ్బులకు ఎవరి దగ్గర నాటు వైద్యం దగ్గర అడిగితే
అరే పొద్దున నీరా తాగు లేదనుకుంటే సాయంత్రం కళ్ళు అవుతుంది కళ్ళు తాగని చెప్పేది. తెలియకుండానే ఎన్నో రోగాలు నయమయ్యేవి, 100 సంవత్సరాలు బతికేది. ఎందుకు బతికేది? గుట్టలకు రాళ్ళు మోసేది, రాజులకు కోటలు కట్టేది. అలసిపోయిన తర్వాత, అన్నం వేసిన తర్వాత మన గౌడన్న తీసుకొచ్చి కళ్ళు నీరు తాగుతూనే పండుకొని ఉదయం మళ్ళీ రెస్ట్ చేసుకొని మళ్ళీ పోయేది. కానీ ఎక్కడ కూడా దీని పవిత్రతను ఎక్కడ కూడా చాడలేదు. రాను రాను ఎట్లా తీసుకొచ్చిందంటే దీన్ని కళ్ళనగానే అరే ఊరి బయట ఉంటుంది, ఆ రిచ్చినోళ్ళు తాగుతారు, కూలీలు తాగుతారు, కళ్ళు కంపౌండ్ అంటే చిత్రీకరించింది. కానీ ఇది ఒక పవిత్రమైనటువంటి వృత్తి. లక్షల మంది చనిపోయినా ఆడ ఉన్న వాళ్ళు తాత దగ్గించు, వాళ్ళ ముత్తాత చెట్టు ఎక్కిండు, కొడుకు ఎక్కిండు, ఆ కొడుకు కొడుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన కొడుకు కూడా చదువుకొని ఊరుకొతే మళ్ళా చెట్టు ఎక్కుతాడు, దిగుతాడు. 100 సంవత్సరాల నుంచి కూడా అదే ఎక్కడం దిగడం. చనిపోయినా కూడా నా వృత్తి, నా తాత ముత్తాతలు ఇచ్చిన వృత్తి, కానీ దీన్నే చేస్తా అని చెప్పి నమ్ముకున్నాడు. ఊర్లో రోగం వచ్చినా రొప్ప వచ్చినా పెళ్ళైనా పుట్టినా చచ్చినా కళ్ళు కంపౌండ్ రావాలి, గౌడలు నడగాలి, ఈదులో కావాలి, కళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, పొద్దునే నీరు దాపాలి. కానీ ఈ రోజుల్లో ఎవరైనా కళ్ళు తాగుతున్నాడంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. చాలామంది కార్లలో పోయి తాగేస్తారు కానీ కళ్ళు తాగినని చెప్పరు. నీరా అంటే కూడా చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరంటే దాన్ని పూర్తిగా చీప్ డ్రింక్గా తయారు చేసిండ్రు. చెట్లు పెంచలేదు, చెట్లు కొట్టేసిండ్రు, మనమే కలిసి చేసేటట్లు ప్రోత్సహించిండ్రు. ఇగో దీన్ని తాగితే ఇగో ఆడు చనిపోయాడు వీడు చనిపోయాడు అని చెప్పి కచ్చ కట్టి చివరకు కళ్ళు దుకాణాలని నిషేధించిండ్రు. ఏ ఊర్లో అయినా కానీ ఒక ఊరికి నాయకుడు వచ్చినా అన్నం పెట్టాలంటే అరే గౌడని నడుగురా బువ పెట్టాలి, స్కూల్ కట్టినా 4 రూపాయలు పడాలి, గుడి కట్టినా బడి కట్టినా కూడా అందులో పైసా ఇస్తా మనకు పడాల్సిందే, పురుడు పోసినా కూడా పెట్టె దిగాల్సిందే. ఇళ్ళలో పోయి ప్రతి కులంతో సంబంధం ఉంది. అంటరానితనం ఉన్నప్పుడు కూడా ఊళ్ళో 2 క్లాసులు ఉండేటివి. నేను చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళో రాచాల కూడా ఉండే 2 హోటళ్ళు ఉంటే ఉదయం మార్నింగ్ వెళ్ళి చూస్తే ఫ్రంట్ సైడ్లో ఏమో అందరు తాగాలి, వెనక సైడ్ ఏమో మాలమాదిగలు తాగాలి. కానీ కళ్ళు కంపౌండ్ దగ్గర అంటరానితనం లేదు, అస్పృశ్యత లేదు. అందరు కలిసి ఎవరైనా కానీ సరే అన్ని కులాలతో మామ అన్న తమ్మి వరుసలు పెట్టుకొని రెడ్డిల నుంచి మొదలుకుంటే మాలమాదిగల వరకు వరుసలు పెట్టుకొని మాట్లాడేటువంటి వృత్తిది. ఒక కళ్ళు కంపౌండ్ దగ్గర ఎంతమంది బతుకుతారంటే కళ్ళు గీయడానికి కుమ్మరాల కళ్ళు, కుమ్మరాల కుండలతో వాళ్ళు బతికేది. మనం చెలిగేస్తే ఆ కొమ్మలతో మన ఎరుకలను సాపలు చేసి చాటలు చేసేది, పండుకోవడానికి ఉపయోగపడేది. మన యాదవ సోదరులు పెంచినటువంటి గొర్రెలు తీసుకొచ్చి మన అరకట్టికలు కోస్తే వాళ్ళు బతికేది. మన ముద్రా సోదరులు చేపలు తీసుకొచ్చి చేపలు బతికేది, గుగ్గిలు అమ్మేది, బజ్జీలలో అమ్మేది, 10-15 వృత్తులు బాగుపడేటి. ఊర్లో ఉండేటువంటి చిన్న కుటీర పరిశ్రమ 100 సంవత్సరాల క్రితం ఏందిరా అంటే ఇదొక్కటే ఉండేది. అంత గొప్ప వృత్తి. అక్కడక్కడ తెల్లబట్టలు వేసుకొని అరే వీడు సర్పంచ్ అవుతున్నాడు, వీడు ఎంపీటీసీ అవుతున్నాడు, అరే ఎట్టరా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రులు అన్నం పెట్టేది పోయి సున్నం పెట్టింది చేయలే. కళ్ళు నిషేధించిందంటే ఎంత ధైర్యం చూడండి. బియ్యంతో కూడా కళ్ళ విసికి అవుతుంది, దాచ్య పళ్ళతో కూడా విసికి అవుతుంది. అయితే నీర ఉదయం హెల్త్ డ్రింక్ 0% ఆల్కహాల్ ఉంటుంది టెస్ట్ చేస్తే కూడా. కానీ అరే నీర కళ్ళు అవుతుంది, కళ్ళు తాగినట్లు మాట్లాడతారు. మరి పండ్లతోనా బియ్యంతోనా దానిలోతోనా బీరు విసికి తయారు చేస్తారు? మరి బియ్యం తింటారు బీరు తాగినట్లనా? కానీ ఎవడు మాట్లాడలేదు దాని మీద. ఎందుకంటే ఈ వృత్తి పెద్దగా అయితే ధనవంతులు అయితే ఎక్కడ మమ్మల్ని కింద పడేస్తారని చెప్పి భయపడ్డారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుచుకొని చిన్నప్పుడు మా ఊర్లో మా అమ్మ మా ఇంట్లో పెద్ద మనుషులు నీరు దాపేది, అమ్మ తల్లి వస్తే బాలించలకు కూడా ఈ నీరక్కలు దాపేది. కానీ ఈ దుర్మార్గులు దీన్ని కలుషితం చేయించి చెట్లు పెంచక బలవంతంగా తప్పుదారు వలస చేసి చిత్రీకరించి ముద్ర వేసినారు. శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తారో
కేటీఆర్ గారితో మాట్లాడి మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అన్నారు. కేటీఆర్ గారు 40,000 చెట్లను సిరిసిల్లలో గిర్కతాళ చెట్లు పెట్టించి 40,000 చెట్లు సొంత డబ్బులతో పెట్టించి పెరుస్తున్నారు. ఓ రోజు చెప్పిండు ఒక్కొక్క చెట్టు 20 లీటర్ల నుంచి 30-40 లీటర్లు వస్తుందని అని ఒక మాట అన్నాడు. మరి 20-40 లీటర్లు వస్తే 100 ఎకరాలు ఉన్నాయన్నా 50 ఎకరాలు అయినా 100,000 చెట్లు పెడతాడు, కొక్కకోల కంపెనీ లాంటి కంపెనీలు పెడతాడు, బ్రాండ్ వేస్తాడు మొత్తం ఆయన అమ్ముకుంటే మరి ఈ వృత్తి ఏమవుతుంది, ఏం చేద్దాం చెప్పు అంటే నువ్వే చెప్పనా ఏం చేద్దామంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. గొర్రెలకు యాదవులకు మనం గొర్రెలు ఇస్తున్నాం, ముద్రాలకు మాత్రమే చేపలు ఇస్తున్నాం, మరి చేనేత వృత్తులకు ఇస్తున్నాం, అన్ని వృత్తులను బాగుపడాలని ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఈ వృత్తి గౌళ్ళకు మాత్రమే, ఈడిగా గౌళ్ళకు మాత్రమే పెట్టేటట్లు చేద్దాం, ఆలోచన చేయండి అని చెప్పింది. అధికారుల దగ్గరికి పోతే 10 రకాల క్వశ్చన్లు వేసింది. పొద్దున్నప్పుడు 8 గంటలకు పోయి రామన్నకు చెప్పిన అన్నా వాళ్ళు కొరీలు వేస్తున్నారు, అది ఇది చేస్తున్నారు, ఇది లేకపోతే మాకు అవసరం లేదన్నా, ఓన్లీ గౌళ్ళకు ఉంటేనే మాకు తృప్తి ఉంటుంది అంటే ఆఫీసర్లు ఏం చెప్పినంటే ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడా లేదు, ఎక్కడ ఎవరు తీసుకుంటే వాళ్ళు చేయమనుంది, ఇతర దేశాల్లో కూడా లేదు, ఆఫ్రికా నుంచి అమెరికా వాళ్ళు నీరం తీసుకెళ్తున్నారు, పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉన్నాయి, బెల్లం తాటి బెల్లం చాక్లెట్లు ఉత్పత్తి కూడా పెరుగుతుంది, డిమాండ్ ఉంది, 1500 రూపాయల కిలో ఆర్డర్స్ ఉన్నాయి, మరి ఇది అందరికీ ఇవ్వాలంటే కేటీఆర్ గారు ఒక్కటే అన్నారు. మంత్రి గారు ఏం చెప్తా చేయండి, నేను చెప్తున్నా ఈ వృత్తి ఎన్నో సంవత్సరాలుగా అవమాన పడ్డది, ఇబ్బందులు పడ్డది, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వృత్తి ఏంటంటే కళ్ళమ్ముకునే వృత్తి అని చెప్పుకోలేకపోతున్నారు. నీరా ఉత్పత్తి దేవాలే, గౌళ్ళకే ఇవ్వాలి, పెద్ద పెద్ద పిజ్జా హట్ల లాంటివి మన కేఫ్ లాంటివి పెద్ద పెద్ద పెట్టుకొని బెంజ్ కార్లు వచ్చి తాగిపోవాలి. మీ వృత్తి ఎందుకు అంటే 10-15 రోగాలు తక్కువ చేసేటువంటి నీరావృత్తి అని ఈ గౌడ చెప్పుకోవాలని చెప్పి చెప్పిన మొట్టమొదటి నాయకుడు మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నా. తరతరాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలు ఏం వృత్తి అంటే అరే మా కళ్ళు వృత్తి అని చెప్పుకుంటలేరు, మీ తండ్రి ఏం వృత్తి అంటే చెప్తలేరు, మీ తాత ఏం వృత్తి అంటే చెప్తలేరు, సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు తాగే వాళ్ళు చాలా చీప్ డ్రింక్గా తయారు చేశారు. అదే రేపు బంజారాయస్లో జూపీస్లో ఇదే ట్యాంక్ బండ్ పైన కూడా ప్లేస్ చూస్తున్నాం, పక్కన చూసినాం కానీ వాసన వస్తుంది, నేనే వద్దన్న వేరే దగ్గర పెడదామని చెప్పినాం. బ్రహ్మాండమైనటువంటి స్టాల్ పెడుతున్నాం, పెద్ద పెద్ద మెక్డొనాల్డ్ లాంటి పెద్ద కేఫ్ లాంటివి పెడుతున్నాం, పెద్ద పెద్ద బెంజ్ కార్లు వచ్చి తాగి నాకు షుగర్ రోగం ఉన్నందుకు బెల్లం తిని తక్కువైంది, బై ప్రొడక్ట్స్ చాక్లెట్ తిని మాకు తక్కువైంది, కిడ్నీ రాళ్ళు పడిపోయినాయి, అనేక దెబ్బలు తక్కువైనాయి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పి లైన్ క్యూ కడితే అప్పుడు మన పిల్లలు ఏం వృత్తిరా బిడ్డ మీరు అంటే ఏం చెప్తారు, ఏం చెప్తారు, అరే బిడ్డ గా వృత్తి మాది, ఆ నీరా వృత్తి మాది, 10 రోగాలు తక్కువ చేసేది మాది, ఈ ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడానికి లక్షల మంది చనిపోయినటువంటి జాతి మాది, వర్షం వచ్చినా వాన వచ్చినా ఎండ వచ్చినా చెట్టెక్కి గీసి సూర్యోదయం కాకముందే నీరం తెచ్చిచ్చిన జాతి మాదిరా బిడ్డ అని చెప్పి గర్వపడడానికి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండడానికి ఇలా ఈ ప్రభుత్వం చేసింది. ఈ దీవో ఇచ్చిన రోజు పితాని సత్యనారాయణ ఆంధ్ర మాజీ మంత్రి అదే రోజు టీవీ చూడగానే నేను హైదరాబాద్ ఉండాలని వచ్చిండు, రాజేశం గౌడ్ గారిని తీసుకొని నా దగ్గరకు వచ్చిండు, గ్రీన్ పార్క్ కూడా తీసుకుపోయిండు. నాకు ఇలా సంతోషంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు ఈ నీరాకు నేనే చైర్మన్గా ఉండి ఇతర రాష్ట్రాలు అయినా ఇతర దేశాలు తిరిగినా కానీ ఉట్టిదే తిరిగి వచ్చినా కానీ ఫైల్ పెడితే ఎవడు ఒప్పుకోలేదు, ఏందా నీరా ప్రాజెక్ట్ వద్దు ఇదే ఎక్కువైపోయింది మీకు అని అన్నారు. కానీ ఇలా మీ ముఖ్యమంత్రి ఎంత గొప్పడు వయా, మీ కేటీఆర్ ఎంత గొప్పడు వయా, ఇది కేవలం గౌళ్ళకే ఇచ్చిండు, ఇది మనం కోటీశ్వరులు అయితే కాదు, కోటి సంపాదించుకుంటామనే కాదు, కానీ ఈ జాతికి ఆత్మగౌరవంతో బతకడానికి ఇచ్చినటువంటి గొప్ప బిరుదు అని చెప్పి ఇలా పితాని సత్యనారాయణ గారు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా నేను, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జీవన్ పెడదామంటే ఒప్పుకోలేదు, ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉన్నప్పుడు ఒప్పుకోలేదు, అటుపోయినప్పుడు కూడా ఒప్పుకోలేదు, కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎన్ని చేసినా ఈ గౌడ జాతి ఎన్ని సంవత్సరాలు ఎంత సేవ చేసినా ఈ పార్టీకి ప్రభుత్వానికి మీ నాయకునికి ఏం చేసినా తక్కువనే అని చెప్పాడు. ఆ రోజు 1 గంట 2 గంటల వరకు మేము ఉన్నాం, సంతోషం అనిపించింది. మరుసటి రోజు లక్ష్మణ్ గౌడ్ గారు
అధ్యక్షులు, ఇంకా చాలా మంది నారాయణ గౌడ్ గారు, బాలరాజు గౌడ్ గారు, ఇంకా చాలా మంది రమణ గారు, ధర్మభిక్షం గారు కొడుకు, మా ధర్మభిక్షం గారు 50 సంవత్సరాలు ఎక్కడ మీటింగ్ ఉన్నా కూడా ఆ మీటింగ్ లో నీర ఉత్పత్తి చేస్తాం, నీరని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతామని చెప్పాడు. కానీ చనిపోయాడు. కానీ ఆయన ఆత్మ ఇలా శాంతి ఇస్తుందని చెప్పి అలా కొడుకు వచ్చి నాకు సన్మానం చేసి కలిసిపోయేటువంటి చరిత్ర ఇలా ఈ రాష్ట్రంలో ఉంది. కనుక గౌడ సోదరులారా, మనందరం కూడా ఎన్నో అవమానాలకు గురైనటువంటి జాతికి ఇలా ఒక గౌరవప్రదం ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, ఒక ప్రత్యేక జీవో రావడానికి ప్రధాన కారకుడు మన కేటీఆర్ గారిని గుండెలు పెట్టుకొని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవడైనా మన నాయకులను ఒక్క మాట మాట్లాడినా మన కులదైవాన్ని అన్నట్లు, మన తల్లిదండ్రులు అన్నట్లు భావించి వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరికి కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఊర్లో అందరితో కలుపుకొలు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళే. ఒక గౌడ వృత్తే కాదు, అగ్గిపేటలో చేనేత చీరం చేసినటువంటి చరిత్రగా చేనేత జాతి వందల మంది చనిపోతే వాళ్ళందరికీ కూడా భరోసాలిచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేసి ప్రతి సోమవారం ఖాదీ బట్టలు వేసుకోవాలి, చేనేత బట్టలు వేసుకోవాలని చెప్పి ఎంతో మందికి యువతకు ఆదర్శనిచ్చి కాపాడినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారు ప్రభుత్వం, కేటీఆర్ గారు అని కూడా తెలియజేస్తా ఉన్నాను. యాదవ కుర్వ యాదవులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, రేపు నాయబ్రహ్మలకు కావచ్చు, వెళ్ళండి మన రజక సోదరులకు కూడా వాషింగ్ మిషన్స్ డ్రైయర్స్ ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు వస్తుంటే నేను పల్లేశ్వర రెడ్డి గారు వస్తుంటే వారికి వాళ్ళ ముందరే నాకు కేటీఆర్ గారు చెప్పారు, రజకులు ఎందుకు బట్టలు ఉతకాలి, చేతులతో ఎందుకు ఉతకాలి, మిషన్లతో ఉతికేయాలి, మీరు గంగుల కమర్ గారు కలిసి మిషన్లు ఇప్పించే కార్యక్రమం చేయండి అన్నారు. నాయబ్రహ్మల గురించి మాట్లాడు, కమరల గురించి మాట్లాడు, కుమరల గురించి మాట్లాడు. 50-20% జనాభా కలటువంటి ఈ జాతులను ఓట్లేసుకొని అందరికెక్కి ఈ వృత్తులను నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా కళలు కూడా ఊహించుకోవద్దు ఈ జాతులు మా ఇంట ఉంటాయని. కనుక దయచేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి బాపన్న 4,000 ఎకరాల కోటను 30 సంవత్సరాల క్రితమే లీజుకిచ్చిండు. కరీంనగర్ జిల్లాలో చాలా మంది ధర్నాలు చేసిండు, మా దగ్గరకు వచ్చిండు, మా దగ్గరకు వచ్చి రిప్లైన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్తే 24 గంటల్లో 4,000 ఎకరాలను పూర్తిగా రద్దు చేపించి పురావస్తు శాఖకి అని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ కోటలనే మొత్తం కూడా ధ్వంసమైతే పాపాన చరిత్ర ఎక్కడ ఉంటుంది? మరి ఈ ప్రభుత్వం 30 సంవత్సరాలు చేయలేదు, 24 గంటల్లోనే రద్దు చేపించింది ఈ ప్రభుత్వమా కాదా? ఆ సంఘ నాయకులు కూడా మోకుదెబ్బ నాయకులునే అడగండి, వాళ్ళందరూ వచ్చిర్రు. నిజమా? వాళ్ళే వచ్చిర్రు. 30 ఏళ్ళు కొట్లాడమని చెప్పి పేపర్ కటింగ్ ఇంత బండలు తెచ్చారు. బిండ బండలు తెచ్చిస్తే నేను చెప్పినా, ఆఫీసర్కి చెప్పినా 24 గంటల టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తా అని చెప్పి పోయి చెప్పించి మళ్ళీ రోజే రద్దు చేపించి వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. 30 ఏళ్ళు కష్టపడ్డాం, అరే 24 గంటల్లో ఎట్లయింది అని చెప్పారు. ఒకటే మాట అన్న, ముఖ్యమంత్రి గారు కాదు కేటీఆర్ గారు జిల్లాది, మరి మీ ఇష్టం చూసుకోండి అని చెప్పినాం. 24 గంటల్లో వచ్చింది జీవోది. చాలా ఎన్నో అంశాలు ఎన్నో మనం సాధించుకున్నాం. చెట్టు పన్ను రద్దు చేసుకున్నాం, బకాయిలు రద్దు చేసుకున్నాం. 10 కోట్ల రూపాయలు రావాలంటే రామకృష్ణరావు గారు చెప్పి వారం రోజుల్లో చెప్తున్నా ఇచ్చేయండి అంటే మొన్ననే 10 కోట్ల రూపాయలు ఇలా కేటీఆర్ గారు చెప్పగానే 10 కోట్ల రూపాయలు 15 రోజుల క్రితం అందరికి ఇచ్చుకున్నాం మనం. ఎస్పిరేషియా ఇచ్చుకున్నాం, ఇంకా చాలా చేసుకునేది ఉంది, 100% చేస్తాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల ప్రభుత్వం, పేద ప్రజల గురించి అంటే ఉన్నటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. అధికారం గురించి పోట్లాడే ప్రభుత్వం కాదు ఇది, ప్రజల జీవితాల గురించి పోట్లాడే ప్రభుత్వం ఇది. ప్రజల జీవితాలు ముఖ్యం, కానీ అధికారం గురించి అదో చెప్పేది కాదు, మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు. మన కళ్ళ ముందరనే మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఎన్నో, చాలా మంది 5 ఎకరాలు కావాలి 5 ఎకరాలు. అంతకుముందు చెట్లు ఎవరు పెట్టనీయకుండే 5 ఎకరాలు ఇస్తే మీ చెట్లు మీరు పెట్టుకోండి రాని ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? చెరువు కట్లు మొత్తం మీదే, ఊర్లో ఉన్న గైరాన్ భూమి మొత్తం మీదే, 5 కాదు 50 ఎకరాలు ఉన్నా కానీ మీరు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి బిడ్డ అని చెప్పింది. ఇప్పటికే 3,75,00,000 చెట్లు పెట్టినాం. ఇంకా ఎవరైనా వచ్చి నాకు 100,000 చెట్లు కావాలంటే కూడా 100,000 చెట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెట్లు ఉంటేనే వృత్తి ఉంటుంది, చెట్లు బతుకుతేనే మన వృత్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి నాయకుడు కూడా, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా తన ఊర్లో
తన తాత పేరు మీదనో నాయన పేరు మీదనో వందన వేచెట్లు పెట్టినప్పుడు మాత్రమే ఆ ఎల్లమ్మ తల్లి మనల్ని కలకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా మనందరి పైన ఉంది. ఇంకా చాలా విషయాలు అన్న చెప్తాడు. ఇంకో మాట అన్నాడు, మీకు చేయడానికే కదా మీకు మంత్రి పదవి ఇచ్చింది, అంతకుముందు కూడా మీ వృత్తికే ఇచ్చినాం. మా ప్రభుత్వం ఏర్పడగానే దగాపడ్డ గీతా కార్మికులను బాగు చేయడానికి, అవమానపడ్డ కౌడ సోదరులకు న్యాయం చేయడానికి మీరే రాసుకోండి, మీ తర్వాత మీరే రాసుకోండి అని చెప్పి అప్పుడు పద్మరావు గారికి ఇచ్చిండ్రు, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది. చాలా సంతోషం అని చెప్పి నేను చెప్పినాను. కనుక ఖచ్చితంగా ఇంకా మీరు లూనాలు అడిగిండు మాట్లాడతాడన్న, ఇంకా చాలా ది బైప్రాడక్ట్స్ చేసేది ఉంది. వైఎస్ఆర్ యూనివర్సిటీ కేరళ చాలా ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేయడం జరిగింది. దానికి భిన్నంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా దీనిపైన ఓ రీసెర్చ్ సెంటర్ను ప్లస్ బై ప్రోడక్ట్ తయారు చేయడానికి కూడా ఒక యూనిట్ కూడా పెట్టడానికి ముఖ్యమంత్రి గారు తొందరలోనే ఆర్డర్స్ ఇస్తారు. ఆలస్యమైతే మనకు అండగా కేటీఆర్ గారు ఉన్నారు, ఎప్పటికప్పుడు అన్ని వృత్తులు ఆదుకోవడానికి కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అవి కూడా చేస్తాం. భవిష్యత్తులో ఈ బెల్లం చాలా కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చి ఊరి బయట తాటాకులు కప్పుకొని అమ్ముతుంటారు, బయట పెట్టుకొని అక్కడక్కడ ఎగవడెగవాడు తీసుకుంటారు. కానీ ల్యాబొరేటరీ టెస్ట్ చేయించి దీనివల్ల ఏం రోగాలు తక్కువైతావో అన్నీ ఇప్పటికే కెమికల్ ల్యాబొరేటరీ మద్రాస్, బెంగళూరు, పూణే, అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన ల్యాబొరేటరీస్ కూడా ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తెచ్చుకుందాం మనం. అవన్నీ పెట్టి టెస్ట్ చేసి ఖచ్చితంగా మార్కెట్లోకి ఎగబడి తీసుకుపోయేటట్లు, అరే ఎంత గొప్ప వృత్తిరా మీద అనుకునేటట్లు ఖచ్చితంగా కూడా మేము చేస్తాం. ఎవరు కూడా అనుమానం కూడా లేదు ఇందులో. భవిష్యత్ తెలంగాణలో ఈ బడుగు బలమైన వర్గాలకు అన్యాయం జరగదు, గౌడ సోదరులకు అన్యాయం జరగదు. ఈరోజు ఒక గౌడవ ఏ కులం వాళ్ళు చూసినా ఆ కులం బిడ్డగానే మన ముఖ్యమంత్రి గారు అనిపిస్తూ ఉన్నారు. ఎవరు చూసినా ఏ వృత్తిని చూసినా అరే మన వృత్తిడు ఉంటేనే ముఖ్యమంత్రి చేస్తాడని ఎట్లా అనుకుంటారో, అట్లా మాదిగలు చూసినా అరే కరెంటు బిల్లు మాఫ్ చేస్తే కళ్యాణ లక్ష్మి బట్టే రెసిడెన్షియల్ స్కూల్ వచ్చే ఏ బీసీల కులాలు చూసినా ప్రతి కులానికి ఈరోజు అందరికీ విద్య దాదాపు 17 తెలంగాణకు ముందు 17 ఉంటే ఇలా దాదాపు 300 స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి 1000 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి అరే మనో కులంలో ఉంటే కూడా చేయలేడు అంతకన్నా ఎక్కువ చేసినటువంటి రీతిలో ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది మన వృత్తి గురించి అవగాహన ఉండి పనిచేసే చిత్తశుద్ధి గల నాయకుడు కావాలి. మనుళ్ళు ఉన్నారు చాలామంది కూడా, గతంలో కూడా ఉన్నారు, మంత్రులుగా అనేక రకాలుగా ఉన్నారు. ఏం చేసిండు నీరా, కనీసం ప్రాజెక్ట్ తీసుకురాలేకపోయిండు, ఎక్స్గ్రే చేయలేకపోయారు, కనీసం సస్తే బతుకుతే పలకరి చేయకపోయారు. మరి ఇన్ని సాధించుకున్నామంటే మరి ఎట్లా ఎలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనం చేసుకున్నాం ఆలోచన చేసి జీవితాంతం మనం రుణపడి ఉండి ఆ రుణాన్ని తీర్చుకోవాలి. చాలా పార్టీలలో ఎవడు ముఖ్యమంత్రి అవ్వాలో తెలియదు, ఎవడు ఉంటాడో పోతాడో తెలియదు, ఢిల్లీ నుంచి ఎప్పుడు చిట్టు వస్తుందో తెలియదు. పల్లె లక్ష్మణ తెలుసు బాగా, అంతకుముందు కాంగ్రెస్లో ఉండే కనుక చాలాసార్లు మోసి మొత్తం రెక్కలు అరిగిపోయి ఎవరు ఏంది ఈ ప్రభుత్వం చేస్తే నేను ఇంకా అనే ఉంటే కార్మికులు తిడతారు నన్ను, వద్దు నేను మీతో పాటు ఉంటా అని చెప్పి వచ్చిండు. వచ్చినప్పటి నుంచి ఆయనతో పాటు చాలామంది పని చేస్తున్నారు. కనుక మన పార్టీలో స్థిరమైన నాయకత్వం ఉంది. ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. మన పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయితే అండగా నిలవాలి, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మనల్ని ఈ స్థాయికి తెచ్చేటువంటి కుటుంబాన్ని కాపాడుకోవాలి. మన నాయకులను ఎవరు ఏం మాట్లాడినా ఊరుకుండకుండా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా మీ అందరు కూడా తెలియజేస్తూ జిల్లాల వారీగా ఖచ్చితంగా మేము ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాం, అధికారులతో సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ వృత్తికి ఈ వృత్తి జాతిలో ఉన్నటువంటి వారికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ చేయడానికి కూడా సాల్వ్ ప్రయత్నం చేస్తాం. చెట్టు ఎక్కినప్పుడు పడిపోతేనే కాదు, పోతుపోతే ఏమనైతే కూడా ప్రమాదవశాత్తు వాళ్ళకు కూడా ఏం చేయాలన్నది కూడా మన నాయకుడు, యువ నాయకుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక తర్వాత నాయకులందరినీ పిలుచుకొని చేస్తాం. వివిధ సంఘాలన్నీ కూడా సమన్వయం చేసుకొని ఏకతాటిపై ఉండాలి. మళ్ళా ఈ సంఘం నాది, ఆ సంఘం నాది, వీడు ఇక్కడ అక్కడ నాదు, మనకు పార్టీలు లేవు, సిద్ధాంతాలు ఏం లేవు, మనకు అన్నం పెట్టుకుని ఉండడమే
ఈ గౌడ జాతి సిద్ధాంతంగా మీరందరూ కూడా చేసుకోవాలని చెప్పి మీ అందరు కూడా సవినయంగా తెలియజేస్తూ, మరి మనకి ఇన్నిచ్చిన నాయకుడు, అండదండాలుగా ఉన్న నాయకుడు, మన వృత్తికి ఎన్నో వన ఇచ్చినటువంటి యువ నాయకుడు, పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్.